మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం, శ్రీయాచార్య కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్లో కనుక మనం చూసుకుంటే అండి, ఇవాళ విమెన్ రిలేటెడ్ టాపిక్ చూసుకున్నా లేదు అనుకుంటే, మనీకి సంబంధించినటువంటి ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ సంబంధించి ఏది తీసుకున్నా కూడా పాజిటివ్ కామెంట్స్తో పాటు సో వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని సబ్జెక్ట్తో కంపేర్ చేసి వాళ్ళు చెందినటువంటి సంతృప్తి ఏదైతే ఉందో అది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి వీడియో రూపంలో కూడా చెప్పినటువంటి వాళ్ళు చాలామంది చాలా అంటే ఒక సబ్జెక్ట్ని అలా కూడా చూస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్ యాంగిల్లో కనుక అంటే ఒక్కొక్క మోటివేషన్తో పాటు మనిషి ఆలోచన స్థాయి ఎక్కడి నుంచే మారిపోవటం, ఒక వీడియో చూస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా ఒక ఆలోచన స్థాయికిలోకి వెళ్ళిపోతారు, చా ఇది నేను కాదు వేరేది అని. అంటే సబ్జెక్ట్ని అలా డెవలప్ చేసుకుంటూ తీసుకుంటూ వచ్చారు, అందుకే అన్ని వీడియోస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలు ఏం చెప్తున్నారు మొత్తానికి ఆలోచన విధానం అయితే మనం మార్చడం జరిగింది, చాలా 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 మార్పు వచ్చింది. ముఖ్యంగా డబ్బు సంపాదించడం అనేది కొద్దిగా పక్కన పెడితే వాళ్ళ జీవితంలో జీవించే విధానంలో చాలా మార్పు వచ్చింది. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సేవా రూపంలో వాళ్ళు సంపాదించిన దాంట్లో సేవా రూపంగా చాలా ఇస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు కూడా బాగా ఖర్చు పెడుతున్నారు. సరదాగా పిల్లలు తీసుకొని బయట తిరగడాలు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ లేకపోతే టూర్లు కానీ ఇవన్నీ మనం ప్రతి మంత్ చేయాలని చెప్పాము మనం. దాని విధంగా చాలా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లలతో అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడిస్తారు, చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు కూడా, చాలా సంతోషంగా ఉంది. మార్పు అనేది వచ్చింది, అలా డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు ఉన్న ఆర్థిక దుస్థితి ఇప్పుడు ఎవరికి లేదు. నిజంగా కూడా డబ్బు ఎలా వస్తుంది, అసలు డబ్బు రావడానికి కారణం ఏంటి, అది ఎలా మనకి తయారవుతుంది, ఎలా మన కోసం డిజైన్ చేయబడుతుంది అనే దాని మీద మనం ఒక చిన్న వీడియో చేద్దాం. షూర్. ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నాడు, ఒక సాధకుడు ఒక అమ్మవారు ఉపాసకుడు అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఒక సాధకుడు అతను ఏం చేస్తాడంటే ఒక ఏదో ఒక మూర్తిని ఎన్నుకోవడం, లేదంటే ఒక పూజా విధానం ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే మన ఋషులు యోగుల ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తపస్సు చేశారు, మనం ఎన్నో వింటుంటాం. మనం అప్పట్లో ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఎందుకు వేల సంవత్సరాలు జరిగిందంటే అప్పుడు వాళ్ళ యొక్క ఆయుష్ అనేది ఎక్కువ కాబట్టి వేల సంవత్సరాలు తీసుకున్నారు. ఇక్కడ మన ఆయుష్ చాలా తక్కువ కాబట్టి రోజుల్లో తీసుకుంటాం మనం. ఇక్కడ ఒక మండలం అంటే ఒక 40-20 తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సాధకుడు ఒక రూపాన్ని ఎంచుకొని ఒక మూర్తిని ఎంచుకొని దానికి సంబంధించిన సాధన అనేది మొదలు పెడతాడు. మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ బీజాక్షరాలు వాళ్ళ పిలవడానికి పనిచేస్తాయి, లేదా వాళ్ళ దర్శనం కావడానికి పనిచేస్తాయి. ఆ బీజాక్షరాన్ని తీసుకొని దానికి ఒక జపసంఖ్య అనేది ఉంటుంది. ఆ జపసంఖ్య 20,000 ఎంతో చేయాలని ఉంటుంది, 125,000 ఎంతో చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 40 రోజులు అతను వేరే పనులన్నీ పక్కన పెట్టేశాడు, సరిగ్గా ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు, లేదా ఒక స్థలాన్ని కేటాయించుకున్నాడు. ఒకే స్థలము ఒకే సమయము, ఇతను ఈ సమాజానికంటే భిన్నంగా ఒక సపరేట్గా అతను ఆలోచన విధానం అనేది రూపొందించుకొని ఒక రూమ్ ఎన్నుకున్నాడు, లేదంటే ఒక గుడి ఎన్నుకున్నాడు, లేకపోతే ఎక్కడ ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, ఏకాంతమైన ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత తన సాధన మొదలుపెట్టాడు. ఆ సాధనలో ముందుగా ఒక సాధనకు సంబంధించేటువంటి వస్తువులు తీసుకోవడం కానీ, లేదంటే సాధనకు సంబంధించినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలకు అన్నిటికీ అతను బందీ అయిపోతాడు. ఓకే, అదంతా అనుకున్న తర్వాతనే అతను సాధనలో కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు అతనికి బాహ్య ప్రపంచానికి అన్ని సంబంధాలు తెగిపోతాయి. అంటే ఈయన అందరిలాగా అందరితో కలవడు, అందరితో మాట్లాడడు, తన పని ఏదో తను చేసుకుంటాడు. అది పెట్టుకున్న నియమం ప్రకారం ఎన్ని రోజులు అనేది చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కేవలం ఆ ఏదైతే సాధన చేస్తున్నాడో ఆ ఆలోచన తప్ప వేరే ఇతర ఆలోచనలు లేవు. ఎందుకంటే ఫ్యామిలీతోనూ కూడా ఉండడు, అతను సపరేట్గానే ఉంటాడు. కొన్ని దీక్షలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సపరేట్గానే ఉంటాడు. కాబట్టి అతనికి ఇంకా వేరే ఆలోచన లేదు. అక్కడ రెండే రెండు ఉన్నాయి, ఒకటి అతను, రెండు తను ఎంచుకున్నటువంటి దైవం. ఇవి రెండు తప్ప ఇంకా ఏం లేవు అతనికి, భార్య పిల్లలు కానీ సమాజం కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ దేవతకు సంబంధించిన బీజాక్షరాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక్కొక్క సమయాన్ని అనుసరించి ఆ పూజ విధానాలు చేస్తూ ఆ యొక్క సమయాన్ని అనుసరించి ఆ యొక్క సంఖ్య పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఒక 40 రోజులు చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, 24 గంటలు ఆయన సబ్కాన్షియస్ మైండ్ ఆ దేవతను చూడడం మాత్రమే జరుగుతుంది, వేరే ఆలోచన లేదు. అంటే ఆ ఏదైతే ఎన్నుకున్నాడో ఆ దేవత స్వరూపం ఎలా ఉంటుందో అది మాత్రం తప్ప ఇంకా వేరే ఆలోచన లేవు. ఆ మనసులో ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఆ యొక్క దేవత మూర్తి అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దానికి సంబంధించిన బీజాక్షరాలు అనే వైబ్రేషన్ని పంపించడం జరుగుతుంది విశ్వంలోకి. ఓకేనా,
అలా ఈ 40 రోజులు 80 రోజులు ఆయన పెట్టుకున్న నియమాన్ని బట్టి కంప్లీట్గా ఇంకా వేరే ఇతర ఆలోచన లేకుండా దాని మీదే శ్రద్ధగా కూర్చున్నాడు. అది తప్ప ఇంకా వేరే ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ యొక్క మూర్తిని పదే పదే ఊహించుకోవడం, దానికి సంబంధించిన అభిజక్షం అనే వైబ్రేషన్ని పంపడం వల్ల ఏమవుతుందంటే ఇతని యొక్క పదే పదే చెప్తూ ఊహించుకోవడం అన్నట్టు ఏదైతుందో ఆ యొక్క ఆలోచన తరంగాలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని మనం గతంలో చెప్పుకున్నాం. ఆ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే అది అణువులుగా పరమాణువులుగా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కానీ విడివడి ఆ యొక్క మూర్తి ఏదైతే అనుకుంటున్నాడో ఆ యొక్క రూపాన్ని తయారు చేస్తాయి శూన్యంలో విశ్వంలో. దానికి మళ్ళీ ఇంకా సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, అవి మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైపోద్ది, సరిగ్గా ఈ సమయంలోపు అతనికి ఆ యొక్క మూర్తి దర్శనం అనేది జరుగుతుంది. అది ఎవరు సృష్టించుకున్నారు, అక్కడ ఆ మూర్తి ఉందా, అక్కడ ఆ దేవుడో లేకపోతే ఆరాధించే దైవం ఉందా లేదు, దాన్ని ఇతడే తన ఆలోచనల ద్వారా దాన్ని సృష్టించుకున్నాడు. అవును, అది దర్శనం ఇచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ దానికోసం అతను ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మనం పదే పదే ఆ యొక్క వర్డ్స్ ఏవైతున్నాయో వాటిని మననం చేస్తున్నాం. మనం ఏదైతే మననం చేస్తామో దాన్నే మంత్రం అన్నాం, ఇంకా అంతకంటే ఏం లేదు. పదే పదే ఆలోచనలు కలిగి ఉండడం వల్ల వాటికి సంబంధించిన వైబ్రేషన్స్ అనేది విశ్వంలోకి పంపడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, మీరు ఏమేమి కోరుకున్నారో అవన్నీ అక్కడ తయారు చేయడం జరుగుతుంది, అవన్నీ మెటీరియలైజ్ అవుతాయి విశ్వంలో. ఒక స్థాయి వచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ స్థాయి పెరిగి ఒకనొక స్థాయి వద్ద ఒక ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. పెరిగి ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఒకనొక స్థాయి దగ్గర ఒక ముద్దగా మారి మీకు కోరుకున్న వస్తువులు అనేది మీకు భౌతిక రూపంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అతడికి మనకేం తేడా లేదు, ఎన్నుకునే విధానం వేరు. కాబట్టి ఎలా వస్తుంది, కూర్చున్న దగ్గర మీకు డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా వస్తుంది అంటే పదే పదే దాని మీద దృష్టి పెట్టినప్పుడు, పదే పదే దాని గురించి ఆలోచించినప్పుడు, దానికి సంబంధించినటువంటి క్రియలు చేయడం. ఇప్పుడు అక్కడ పూజ విధి విధానంలో దానికి సంబంధించిన క్రియలన్నీ చేస్తాడు సాధకుడు. ఇక్కడ మీరు డబ్బు ఐశ్వర్యం సంపద అన్నప్పుడు ఒక ధనవంతుడు ఉన్నటువంటి ఏవైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో అవన్నీ మీరు అలవరుచుకుంటారు. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఒక ధనవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు మీ ఆలోచన విధానం ద్వారా, మీ యొక్క చేష్టల ద్వారా, వాటి వైపే మీరు మొగ్గు చూపినప్పుడు 24 గంటలు దాని గురించి ఆలోచించాం, ఆటోమేటిక్గా ఇది కూడా ఒక సాధన లాగా మీ యొక్క జీవితంలో మీరు కోరుకునేది పొందడం అనేది జరుగుతుంది. బా, ఎంతే సింపుల్, దానికి దీనికి తేడా ఏం లేదు. అక్కడ ఒక దైవం మీద ఆయన దృష్టి పెట్టాడు, ఇక్కడ మీరు డబ్బు సంపద మీద దృష్టి పెట్టారు. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది చాలా సులువు, చాలా ఈజీ. కాకపోతే మీరేమనుకుంటున్నారంటే దీని గురించి తెలియదు ఇన్ని రోజులు బట్టి కాబట్టి డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం, కష్టపడితేనే వస్తుంది అనే ఆలోచనతో ఫిక్స్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పటిదాకా కష్టపడితేనే డబ్బు వచ్చింది. కాబట్టి చాలా సులువుగా హాయిగా కూర్చున్న చోటునే నాకు డబ్బు సంపాదించే అవకాశాలు ఆ విశ్వం కల్పిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ యొక్క పదాన్ని చెబుతూ కేవలం ఒక 5-6 నెలలు దాని మీద గట్టిగా కూర్చోండి, డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఆలోచనలు కలిగి దానివైపు సంబంధించినటువంటి క్రియలు మాత్రం మీరు చేయండి, ఖచ్చితంగా మీరు కోరుకున్న డబ్బు సంపద ఐశ్వర్యం చాలా సులువుగా మీకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్సు ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.